ఏపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం చేస్తుంది. ఈ నెల 25వ తేదీన పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు జగన్ ప్రభుత్వం తాజాగా శ్రీకారం చుట్టనుంది. ఈ పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరుకానున్నారు. 25వ తేదీన కాకినాడ, 28న శ్రీకాళహస్తి, 30న విజయనగరం జిల్లాల్లో ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివానడి తెలుసుకుందాం. శివ, చెప్పండి, 30 లక్షల మంది లబ్ధిదారులకు 3 ప్రాంతాల్లో ఏపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం చేయనుంది కదా, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, మొత్తం మీద చూసుకుంటే కనుక ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అట్టహాసంగా నిర్వహించబోతున్న ఇళ్ల పట్టాల కార్యక్రమానికి సంబంధించి డిసెంబర్ 25వ తేదీన విజయం పడబోతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 3 చోట్ల, ఉత్తరాంధ్ర, రాయలసీమ కోస్తాంధ్ర, 3 చోట్ల కూడా ఇళ్ల పట్టాల పంపిణీకి నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా ఒకేసారి 30 లక్షల మంది లబ్ధిదారులకి ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు అదే రోజు దాదాపుగా 30 లక్షల ఇళ్లకు సంబంధించి కూడా నూతన గృహాలకు సంబంధించి కూడా శంకుస్థాపన చేసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 20న కాకినాడలో సీఎం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత 28న శ్రీకాళహస్తి, 30న విజయనగరం జిల్లాలో కూడా ఆయన ఇళ్ల పట్టాల కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. 3 ప్రాంతాలకు సంబంధించి సమన్యాయం చేసే దిశగా కూడా ఏపీ ప్రభుత్వం కార్యాచరణ తీసుకుంటుంది. దానికి అనుగుణంగానే 3 చోట్ల కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ, ఆ తర్వాత నూతన గృహాలకి శంకుస్థాపన చేయబోతున్నారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ శివా.